సచివాలయంకి వచ్చే ప్రతి ఒక్కరికి అధికారులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం సచివాలయం సిబ్బంది కృషి చేయాలని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం పంచాయతీలోని బిట్వన్ సచివాలయంలో సచివాలయం సిబ్బందితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి సచివాలయం సిబ్బంది, స్థానిక నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతిరెడ్డి ప్రజల నుండి అర్జీలు స్వీకరించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్, కేతి వెంకటరమణారెడ్డి, భూలోకం విజయకుమార్, చెక్క మదన్మోహన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ లో ఎంతో మంది కార్యకర్తలు, హరిజన వాడి నుంచి అయితేనేమి, గిరిజన వాడి నుంచి అయితేనేమి, బీసీ కాలనీస్ నుంచి అయితేనేమి, ఓసీ నేతలు అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరూ ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఎల్లాపాలెం తెలుగుదేశం నాయకులు నన్ను చాలా రోజుల నుంచి, గెలిచినప్పటి నుంచి ఇక్కడికి విజయోత్సవ సభకి రమ్మని చెప్పి అడుగుతూ ఉన్నారు. మా ఊరికి రాను మేడం, మా ఊరికి రాండి అని. కానీ విజయోత్సవ సభ కన్నా ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్యమని ఈరోజు నేను ఈ ఎల్లాయిపాళ్ళ గ్రామానికి సచివాలయానికి వచ్చి ఇక్కడ సచివాలయ సిబ్బందితో కొంచెం సేపు వాళ్ళతో ఇక్కడ ఉన్న సమస్యల మీద చర్చించి ప్రజలకి ఏం కావాలో అవన్నీ తప్పకుండా చూడాలి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. అదే విధంగా ఆఫీసర్స్ కూడా అందుకు స్పందించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ల వాళ్ల విధులని తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడ సచివాలయంలో ఏ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి తారతమ్యం లేకుండా వాళ్ళకి ఏమైతే హక్కులున్నాయో అవన్నీ, ఏమైతే అవసరాలు ఉన్నాయో తీర్చడానికే సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి, సిబ్బంది ఇక్కడ ఉన్నారు, అదే విధంగా నాయకులు కూడా ఉన్నారు. తెలియని వాళ్ళకి నాయకులు సహాయం చేసి వాళ్ళ సమస్యల్ని సచివాలయం దాకా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పి కోరడం జరిగింది. అందుకని కాబట్టి ఎల్లాయిపాళెం గ్రామ ప్రజలకి ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా తీరుస్తామని చెప్పి అన్ని ఒకటొకటిగా తీరుస్తూ చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటికన్నిటికీ కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళ పనులన్నీ చేస్తామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు కూడా నేను అదే చెప్తున్నాను, ఎవరిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంచెం దయచేసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళందరూ గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరే విన్నారు వాళ్ళ పనులే జరగలేదని చెప్పి చాలా మంది కన్నీళ్ల పరయంత్రం అవుతున్నారు. కాబట్టి మీరు అందరినీ కలుపుకొని తప్పకుండా మా నాయకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ప్రజల అవసరాలు మీ దగ్గరికి తీసుకొస్తే ఎటువంటి తారతమ్యం లేకుండా తప్పకుండా వాళ్ళ సమస్యలు, ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటాను. అవి కూడా మా సమస్యలు కూడా న్యాయపరమైనవే తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.